हेलो एवरीवन, वेलकम टू श्रीनिघास। चॉकलेट केक सुतिमेत्तगा सुतारंगा चाला रुचिगा सुलभंगा इल्ला कलिपेसी अल्ला बेक चेसेसी चिटिकल्लो चेसुकुंटे एंत बागुंटुंदी एला चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। एप्पुडैना सरे बेकरी फुड्स रुचिगा रावाली अंटे कोलतलु ఖచ్చితంగా పాటించాలి। మామూలుగా మనం వంట చేసేటప్పుడు అందాజుగా వేసేస్తాం, అవి చాలా రుచిగా వచ్చేస్తాయి, కానీ బేకరీ ఫుడ్స్ కి మాత్రం పక్కా కొలతలతో వేస్తేనే చాలా చక్కగా పాడవకుండా రుచిగా వస్తాయి। ముందు ఘన పదార్థాలు కలపడం చూద్దాం। దీనికి 1.5 కప్పు మైదాని లూజ్ లూజ్ గా వత్తకుండా కప్పులో పై పైన ఖచ్చితంగా 1.5 కప్పు మైదాని తీసుకుని కోకోవా పౌడర్ మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా సరే 1/4 కప్పు కోకోవా పౌడర్ వేసి దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకుని జల్లించుకుని 1 కప్పు పంచదార కూడా వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత వెట్ ఇంగ్రీడియెంట్స్ కి 1 కప్పు గోరువెచ్చగ గాని లేదా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న నీళ్ళు గాని తీసుకుని 1/3 కప్పు కరిగించిన వెన్న తీసుకుని, నెయ్యి కాదు జస్ట్ వెన్న కరిగించాలి, 1 టీస్పూన్ వైట్ వెనిగర్ గాని లేదా నిమ్మరసం గాని కొద్దిగా వెనిలా ఎసెన్స్ 1/4 టీస్పూన్ వేసి ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ లో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకొని ఎక్కడ ఉండల్ లేకుండా ఈ కేక్ మిక్చర్ ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ మిక్చర్ కి 8 ఇంచ్ బేకింగ్ పాన్ కరెక్ట్ గా సరిపోతుంది తీసుకుని దానికి ఆయిల్ గ్రీస్ చేసి దాని మీద కేక్ ఈజీగా వచ్చేయడానికి పార్చ్మెంట్ పేపర్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఇందులో వేసుకుని ఈ పాన్ ని కాస్త ట్యాప్ చేసి బ్యాటర్ అంతా సరిగా సర్ది ఓవెన్ ని ప్రీహీట్ చేసి పెట్టుకుని 350 ఫారెన్హైట్ దగ్గర కనీసం 30 నిమిషాల సేపు బేక్ చేయాలి। ఇది మీరు వాడే ఓవెన్ క్లాసిక్ ఓవెన్ బట్టి ఉంటుంది, నాకైతే 28 నిమిషాలు అయితే సరిపోయింది। 25 నుంచి 30 నిమిషాల లోపు మీ ఓవెన్ పవర్ ని బట్టి బేక్ చేసుకుని చెక్ చేసుకుని బేక్ చేసుకోండి। అలాగే ఉడికింది లేంది టూత్ పిక్ టెస్ట్ చేస్తే అలాగే తెలుస్తుంది। చల్లారిన తర్వాత ఓసారి తరిగేసి పేపర్ తీసి మళ్ళీ ఒకసారి బాయిల్ చేస్తే మామూలుగా కేక్ వచ్చేస్తుంది। ఈ చాక్లెట్ కేక్ మీద ఏ ఫ్రాస్టింగ్ అప్లై చేయకపోయినా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది, కానీ మా ఇంట్లో ప్రిఫరెన్స్ ఫ్రాస్టింగ్ కావాలని అన్నారని ఈజీగా అయిపోయే చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేసి లైట్ గా అప్లై చేశాను క్యాలరీస్ ని కొంచెం తగ్గిద్దామని। ఆ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఈ కేక్ మీద అప్లై చేసుకునే ఫ్రాస్టింగ్ లేదా ఐసింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది ప్రీవియస్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ లింక్ మీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు। ఇలా చాక్లెట్ ఫ్రాస్టింగ్ కూడా పై పైన ఎక్కువ అలంకరణ లక్కర్లేదు, మనం ఇంట్లో తినే వాళ్ళకి అంత శ్రమ అనవసరం, జస్ట్ పై పైన అలా అప్లై చేసుకుని కట్ చేసేసుకుని తినేసేయడమే। ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి। ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్।